చెప్పాలి, నేను ఏంటో పోయినా అంటాను. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోలేదు, ఇంటి కాడనే ఉన్నాడు. నేను చూడు నీకు వచ్చిన నిన్న నా పడి పూజ ఉండే, రమ్మని చెప్పిన ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి. నాది ఏది ఉన్నా ఖచ్చితంగా వచ్చేటోడే అన్న ఇంటికాడ అందరు వస్తారు అన్న. నేను ఫోటో చూపుకుంటే బాగుండదు, దూరం దూరం నుంచి వచ్చారు, నువ్వు ఎప్పుడు కలిసిటోండే, నేను ఏమనుకోకుండా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు. సరే నువ్వు ఏం టెన్షన్ వాడుకు, ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు. ఇందాక న్యూస్ ఛానల్ వస్తుండే నేను చూసిన పరాజయం ఉన్నాడు ప్రశాంత్, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని. మరి ఆనందే ఇంటికి ప్రశాంత్ నేనే ఉన్నాడు కదా. ఇగో ఇట్లాంటివి పెట్టడు, తప్పుడు పెట్టడు పెట్టకండి. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇది, ఇక్కడ ఉన్నాడు మనిషి మనందరం, మన కళ్ళం కూడా కనబడతారు ఇక్కడ. ఏదో టీఆర్పీలు టీఆర్పీలు ఏదో డబ్బులు వస్తాయని మీరు ఏదో విచిత్రంగా పోవద్దు. అందరి గురించి ఆలోచించాలి. కామారెడ్డి చూసి కదా ఇంత మంది ఇన్ని ఊళ్ళో నుంచి వచ్చినా నేను ఈటే ఉన్నా, నేను ఏడికి పోలే, నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి, కానీ నేను ఎటువంటి తప్పు చేయలే, ఎవలోవలో చేసి నా మీద కావాలని చెప్తున్నారు, కావాలని నెగిటివ్ చేస్తాను చేసాను, కానీ నేను ఇంటికాన్ని ఉన్నా, నేను ఏడికి పోను అన్న, మనం ఏం తప్పు చేయలే, మనం ఈయనే ఉన్నాం, నేను ఏడికి పోతాను. నేను చూసి ఇట్లా పరిచయం అది నా ఫోన్ స్విచ్ అయిందంటే నేను వచ్చినప్పటి నుంచి అసలు ఫోనే పట్టుకోలే, నేను ఇంకో దాంట్లో లాగిన్ అయ్యి అలా వీడియోలు తీసుకున్నా తప్ప నా ఇంకో పాత ఫోను బటన్ పని చేస్తలేదు, అది స్విచ్ ఆఫే ఉంది. అది దయచేసి మీరే ఆలోచించి నేను ఇంటికాన్ని ఉన్నా ఏడికి పోలే, టెన్షన్ పడకూరి, టెన్షన్ పెడుతురు అందరు, కానీ మీరు అసలు టెన్షన్ పడకూరి, నేను ఈయన ఉన్నా. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అల్లొచ్చిన అంటే థాంక్యూ అల్లొచ్చిన అంటే థాంక్యూ థాంక్యూ సో మచ్ అందరికి, లవ్ యూ, గోటేజ్ గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, ఇంట్లో ఒక మంచిగా అనుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా, అందరు గల్లీ వేసుకొని మరీ చెప్తాం మనం రైతు బిడ్డలం అని.